వీర విశాల్ ఎపిసోడ్ 3. ఈ కథ బాగుంటుంది, వినండి. చిన్నపిల్లలకు కూడా బాగుంటుంది, పెద్దవాళ్ళకు కూడా బాగుంటుంది. ఈ కథలో అనేక అంశాలు ఉన్నాయి. ఋషులు, మహర్షులు, క్వీన్స్ హెవెన్ రాణి, ఒక బింగ్ అనే వికృత రూపాకారం కల జంతువు లాంటి మనిషి, మంత్రుల వికృత చేష్టలు, సూర్యుడు పూజలు, హోమాలు, అనేక రకాల విలువిద్య బాణాలు, కొడ్డళ్ల ఫైటింగ్లు, మంత్రతంత్ర విద్యలు కలవు. ఈ కథ అందరికీ నచ్చుతుంది, ఇంకను మహిళలకు కూడా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాము. ద ట్రూ హీరో అనే ప్రత్యర్థి సమూహ నాయకుడు విశాల్ ఎల్లప్పుడూ ప్రజలను రక్షించడానికి ప్రయత్నిస్తాడు, మరియు ఈ దుష్ట కింగ్ కాంగ్ రాజ్ చాలాసార్లు పోరాడాడు కానీ ఫలించలేదు. ఈ గ్రహంలోని మహర్షులు మరియు ఋషులు మరియు క్వీన్స్ ఏంజల్స్ యొక్క పూర్తి మద్దతు హీరోకి ఉంది. సమీపంలోని గ్రహం యొక్క దేవదూతలు క్వీన్స్ ప్లానెట్ అని పిలుస్తారు, మరియు సూర్య భగవానుడు కూడా ద ట్రూ హీరో విశాల్కి మద్దతు ఇస్తారు. ఇతను సూర్య భగవానుడు మరియు మహర్షులు మరియు ఋషులకు గట్టి మద్దతుతారు. విశాల్ గ్రహంలోని ప్రజలందరి ఆశీర్వాదాలు మహర్షులు, ఋషులు, రాణి, దేవదూతలు మరియు సూర్య దేవుని ఆశీర్వాదాలను పొందుతాడు విశాల్. దుష్ట కింగ్స్ ప్లానెట్లో జరిగిన మా ఆత్మలను రక్షించండి, మమ్మల్ని రక్షించండి అనే సుదీర్ఘ యుద్ధంలో దుష్ట కింగ్ కాంగ్ రాజ్ చివరికి ఓడిపోయి మరణిస్తాడు. నిజమైన హీరో విశాల్ కూడా తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఇందులోని పాత్రధారులు కింగ్ కాంగ్ రాజ్, ఈవిల్ కింగ్, విశాల్ ది వారియర్, రాబర్ట్ రైట్ హ్యాండ్ మ్యాన్ టు విశాల్, గిల్బర్ట్ మినిస్టర్ టు కింగ్ కాంగ్ రాజ్, జుంబా అసిస్టెంట్ టు గిల్బర్ట్ అండ్ జోకర్, నైనా గిల్బర్ట్ డాటర్, ఆంజలీనా, ఆకాష్ మాయా, మహర్షి ఆదిత్య అండ్ మెనీ మహర్షీస్ అండ్ ఋషీస్, మెనీ ఏంజల్స్ అట్ ద క్వీన్స్ ప్లానెట్, బింగ్ థింగ్ అండ్ అనిమల్ లైక్ రఫ్ మ్యాన్. జీవిత సవాళ్ళు. జీవితం పుట్టుక నుండి మరణం వరకు అన్ని సవాళ్లతో ముడిపడి ఉంటుంది. తెలిసినది లేదా తెలియనిది, చిన్న లేదా పెద్ద, అతి తక్కువ లేదా పూర్తిగా లెక్కించదగిన సవాళ్ళు జీవితంలో సవాళ్లను తీవ్రమైన సవాళ్లుగా తీసుకుంటారు. ముఖ్యంగా యువత రోజుల్లో మరియు మధ్య వయస్కుల్లో దీనిని వయోజన దశలో సవాళ్ళు అంటారు. కానీ ఏదైనా సవాలు కోసం ప్రమాదం ఉంటుంది. ప్రమాదం లేకుండా సవాలు లేదు. పోటీదారులను అధిగమించడానికి కొంతమంది వ్యక్తులు సవాళ్లతో రిస్క్ తీసుకుంటారు. వ్యక్తిగత జీవితంలో లేదా వారి ఇష్టపడే రంగంలో ప్రొఫెషనల్గా మారవచ్చు. కొంతమంది వ్యక్తులు సవాలు చేసి మనస్సును కలిగి ఉంటారు, మరియు డిఫాల్ట్గా జీవితంలో వివిధ సవాళ్లకు అలవాటు పడతారు. అటువంటి వ్యక్తులు ఎల్లప్పుడూ వారి జీవితంలో అభివృద్ధి చెందుతారు, మరియు పేరు, కీర్తి, ఆరోగ్యం మరియు సంపదలను సంపాదిస్తారు. ఛాలెంజ్ లేకుండా డైనమిక్ పర్సనాలిటీ కల్ట్, బోల్డ్నెస్, తమకు నచ్చిన ఫీల్డ్ పట్ల నిబద్ధత, జీవితం లేదు. ఎంత తక్కువ మంది మాత్రమే. కొంతమందికి తీవ్రమైన సవాళ్లు లేకుండా జీవితం ఉండదు, మరియు కొంతమంది తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటూ తమ ప్రాణాలను కూడా కోల్పోయారు. కొంతమంది వ్యక్తులు తీవ్రమైన సవాళ్లను రిస్కులతో అధిగమించి లెజెండ్లుగా మారుతారు. నేర్చుకునే విషయాలు. సర్వశక్తిమంతుని దయతో మనం ఈ భూమిపై జన్మించాము. ఇది సర్వశక్తిమంతుడి కోరిక, మరియు సర్వశక్తిమంతుడి దృష్టిలో ఆడపిల్ల లేదా మగబిడ్డ అనే భేదం లేదు. సమస్త మానవులు, జీవులు, కీటకాలు, జంతువులు మరియు జీవులు మరియు అన్ని ఇతర జీవులు సర్వశక్తిమంతుడి దృష్టిలో మరియు జ్ఞానంలో సమానం. సర్వశక్తిమంతుని దృష్టిలో లింగ భేదం లేదు.
ఒక లింగం ద్వారా విషయాలు నేర్చుకోవడం తప్పు కాదు. మరియు ఈ భూమిపై విషయాలు నేర్చుకోవడం దేవుడిచ్చిన జ్ఞానం మరియు బహుమతి మరియు ప్రకృతి పరిస్థితులను నియమిస్తుంది. మరియు జీవుడు కట్టుబడి ఉండాలి. దీనిని దేవుని చట్టం అంటారు. ఈ భూమిపై జీవితంలో ప్రాథమిక అభ్యాస విషయాలు మరియు కనీస మనుగడ అంశాలు ఆటోమేటిక్గా డిఫాల్ట్ లివింగ్ సిస్టమ్గా ద్వారా వృద్ధి చెందుతుంది. దేవుడు చేసిన మనుగడ సదుపాయం అంతిమ గమ్యం. ఎవరికైనా తల దృఢంగా మరియు గర్వంగా అనిపిస్తే దయచేసి శ్మశాన వాటికను ఒకసారి చూడండి. ఎందరో ఉన్నత మేధావులు, బలమైన మరియు ప్రభావవంతమైన వ్యక్తులు ఇసుకలో కలిసిపోయారు మరియు మట్టిలో కలిసిపోయారు. మార్గం అందరికీ ఒకటే. తల దృఢంగా మరియు గర్వంగా ఉన్నవారు శ్మశాన వాటికలో ఎప్పటికీ రక్షింపబడలేరు. ఛాలెంజ్ ఛాలెంజ్. ఓహో, ఏమి జీవితం, ఏమి ఒక పెరుగుదల. ప్రతి సెకను ఒక జీవితానికి ఒక సవాలు. నేను ఎలా జీవిస్తాను దేవుడు మాత్రమే చెబుతాడు. అద్భుతమైన జీవితం మరియు అద్భుతమైన జీవితం. నేను ప్రత్యేకంగా ఏదో చేయాలనుకుంటున్నాను. నేను రిస్క్ లేకుండా ఎదగలేను. నేను చనిపోయినా నాకు విజయం కావాలి. నాకు ఆలోచించడం ఇష్టం, నటించడం ఇష్టం. నేను ఈ ప్రపంచంలో ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నాను. నేను ప్రమాద క్షేత్రాలను చూస్తాను. నేను నా ప్రణాళికలను అమలు చేయడానికి ప్రయత్నిస్తాను. నాకు కావలసిన గుర్తింపు ప్రపంచం ఇస్తుంది. నేను నైతికత యొక్క ప్రాథమికాలను అధ్యయనం చేస్తాను. నేను జ్ఞానం యొక్క ప్రాథమికలను తెలుసుకోవాలి. నేను ప్రాజెక్ట్ యొక్క ప్రాథమికాలను పనిచేస్తాను. విజయం లేకుండా నేను నిద్రపోలేను. జీవితమే జీవితం, నేను స్వయంగా వివరించలేను. జీవితం తెలియని సవాలుతో ఉంటుంది. మనస్సు నిష్క్రయంగా ఉంటే జీవితం సోమరితనం. మీరు పదునుగా ఉన్నప్పుడే జీవితం పదునైనది. సవాలుతో కూడిన జీవితంలో ప్రమాదాలు కనిపిస్తాయి. రొటీన్ లైఫ్లో ఇబ్బందులు కనిపిస్తాయి. వృత్తి జీవితంలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రమాదకర జీవితంలో ప్రమాదాలు కనిపిస్తాయి. జీవితం అంటే డబ్బు మరియు ఆనందం కాదు. జీవితం అంటే కుటుంబం మరియు పిల్లలు కాదు. జీవితం అంటే నీతి వ్యాపారం కాదు. మానవ జాతికి మరియు సమాజానికి సేవ చేయడమే జీవితం. నేను సవాలు, మీరు సవాలు. సవాళ్లతో కూడిన జీవితం కోసం జీవించండి మరియు జీవించండి. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టండి. ఒక లక్ష్యం కోసం పనిచేయండి. దేశం కోసం జీవించండి. జీవితం చక్రియ ప్రాతిపదికన జీవితం. జీవితానికి సంబంధించి ఇతరుల కోసం పనిచేయండి. లైఫ్ షో గేమ్ కోసం గేమ్ను చూపించు. ప్రతి ఒక్కరి కోసం పనిచేయండి మరియు పనిచేయండి. జీవితంలో జీవితకాలం పరిమితం. జీవితకాలంలో భుజం మీద భారం. కుటుంబ సంబంధమైన ఆందోళనలు తొలగిపోతాయి. మీరు విజయం సాధించినప్పుడు గొప్పవారు అవుతారు. ఇది 3వ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మళ్ళీ కలుద్దాం 4వ ఎపిసోడ్లో. ఈ కథ విని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ను కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.